రూపాయలు, 76 కోసం 2,31,000 రూపాయలు, నర్సరీ కోసం 1,36,000 రూపాయలు, రైతు వేదిక కోసం ఒక్కొక్క రైతు వేదికకు 10,00,000 రూపాయలు ఇచ్చినాం. ఎవరు ఇచ్చిన పైసలన్నీ ఎవరు ఇచ్చారు? కానీ ఫోటో ఎదుర్కొనక బియ్యం రేషన్ బియ్యం వస్తాయి మీకు. కిలోకు రూపాయి మీరు కడతారు, అవునా కదా? కిలోకు రూపాయి కేసీఆర్ సార్ ఇస్తాడు. 2 రూపాయల కిలో పైన దొరుకుతుంది ఎక్కడన్నా. కానీ 29 రూపాయలు ఇస్తారు, మోడీ సార్ ఇస్తాడు. రేషన్ షాప్ దగ్గర ఫోటో మాత్రం ఎవరు పెట్టుకుంటాడు? అన్ని పైసలు మోడీ గారు ఇస్తున్నారు. కేసీఆర్ సార్ మాత్రం తల ఫోటో ఉంటాడు. ఈ పోల్ల పైసలు మోడీ సార్ ఇచ్చినాయి, లైట్ల పైసలు మనే, మోడీ పైసలు మనే, కమ్యూనిటీల పైసలు మనే, బియ్యం పైసలు మనే, వ్యాక్సిన్ పైసలు మనే, చివరకు శ్మశాన వాటిక పైసలు కూడా ఇలా మోడీ గారు ఇస్తే కేసీఆర్ సార్ పేర్లు మార్చి, ఫోటోలు మార్చి, యాసతోని భాషతోని మనం నమ్మించి మోసం చేసి ఎన్నికలు రాగానే డగులు బాచి మాటలతో, బట్టె బాచి మాటలతో, అబద్ధతో మనల్ని మోసం చేసే ప్రయత్నిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వరు చక్కలేక ఎవ్వరు సంతోషంగా లేరు. రైతులు మన ముఖ్యమంత్రి అన్నాడు, వరేస్తే ఉరేనాడు, వరేస్తే ఫామ్ వచ్చి ఉన్నాడు. 5 రైతులు ఆత్మహత్య చేసుకున్నాడు. నేను అడిగిన మన కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఇలా ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఇష్టం ఏం చేయాలక, నా ఏం పండించాలో నా ఇష్టం, నా పల్ల పంట పొలంలో ఏం పండించాలో నా ఇష్టం, రైతు ఏది పండించినా కూడా కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉంటదా ఉండదా ఒక్కసారి చూడండి. ఒక్కసారి దుబ్బాక ఎన్నికలు రాగానే సన్నపొడ్లు వండించండి, దొడ్డొడ్లు వండించారు. సన్నపొడ్లు వండిస్తే ఏమైందక్క, మొత్తం నష్టపోయినా బజార్లో పడ్డాం, అవునా కదా? నాగార్జున సార్ ఎన్నికలతో పత్తి ఎత్తుంటారు, ఇంకో ఎన్నికలతో మక్కలు కొనంటారు, ఏమి కొనంటారు, ఏమి కొనని ముఖ్యమంత్రి మనకు ఎందుకు అవసరమో. సన్నపొడ్లు వండించుకొని మనకు చెప్పాడు, ఆయన మాత్రం దొడ్డొడ్లు వండించాడు. దొడ్డొడ్లు ఎందుకు వండిచేస్తానంటే నా పంట పొలంలో దొడ్డొడ్లే వండితేట సన్నపొట్లు వండించద్దట అని చెప్పాడు. నీ పంట పొలంలో దొడ్డొడ్లు వండిస్తావు, పేద రైతులు మాత్రం సన్నపొట్లు వండించి మోసపోవాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఒక్కసారి ఏ రైతు కూడా, ఏ రైతు కూడా లక్షాధికారి కావాలి, కోటీశ్వరు కావాలని కోరుకుంటాడు. పోయిసారి పంట వస్తే పంట చేతికొచ్చేటప్పుడు వర్షం వలనో, నకిలీ వింతల వలనో ఏదో నష్టపోయి, ఇలా నష్టపోయి కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితులు ఉంటే మళ్ళా పంట వేసుకుంటే పోయిసారి నష్టపోయినాం, కనీసం ఈసారి నష్టాన్ని పూరించుకుందామని చెప్పి రైతులు ఆలోచన తప్ప ఏ ఒక్క రైతు ఇలా తెలంగాణ వర్షాల వల్ల దెబ్బతిన్న రైతులు కానీ, ఇబ్బంది వల్ల దెబ్బతిన్న రైతులు, ఈ 7 సంవత్సరాలు ఏ ఒక్క రైతు కుటుంబానికి ఒక్క పైస కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అదే మొన్న వరేస్తే ఉన్నాడు. వరికిను ఇలా బియ్యానికి రైతుకు సంబంధం ఏంటక్క, మీరు అమ్మేది వడ్లు అవునా కదా? వడ్లకు రైతుకు సంబంధం, కేసీఆర్ కు సంబంధం లేదు. మొత్తం కొనేది మోడీ సాబ్ కొంటున్నాడు. మోడీ సాబ్ ఎప్పుడు కొనాలే? రాష్ట్ర ముఖ్యమంత్రి రైసు మిల్లర్ దగ్గర కమిషన్ లేక, బియ్యానికి కమిషన్ కొట్టలేక ఇలా వడ్లు కొనా, ధాన్యం కొనా, వరేస్తే ఉరే ఇలా కొనేదంత బస్తా పైసలు పూర్తులు ఇస్తారు, సుతీల్ తాడు పైసలు పూర్తులు ఇస్తారు, ట్రాన్స్పోర్ట్ పైసలు పూర్తులు ఇస్తారు, ధాన్యం పైసలు పూర్తులు ఇస్తారు, అన్నిటికీ పూర్తులు ఇస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేవలం బ్రోకర్ మాత్రమే, మధ్యవర్తి మాత్రమే. మన భాషలో మధ్యవర్తి, కేసీఆర్ భాషలో బ్రోకర్. ఆయన కొని మనకిస్తే మనం కొట్టుకునే తప్ప కేసీఆర్ కి ఏం సంబంధం. కనీసము కేంద్రం కొంటానా కూడా కొనుగోలు చేయాలని దౌర్భాగ్య స్థితిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటే ఒక్కసారి రైతు ఆలోచించాలి. పై వాళ్ళ రుణమాఫీ చేస్తారు, ఇలా రైతులందరూ కూడా వాళ్ళ సొంత అకౌంట్ లో ఏ పైసలు బ్యాంకులు కడిగేసుకుంటారు. ఈ మూర్ఖుడు రుణమాఫీ చేస్తా అంటే మనం అప్పో తప్పో చేసి పంట వేసుకుంటే రైతు రుణమాఫీ ఏ కొడ వల్ల మన రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు, పైసలన్నీ బ్యాంకులు కట్టించుకున్నారు. ఒక రైతు బంధించి మిగతా అన్ని బంద్ చేసే మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. రైతులను మోసం చేస్తున్నాడు, ఇలా విద్యార్థులు ఇంటికో ఉద్యోగిస్తున్నాడు. ఈ ధర్మరాజ్ పల్లె ఇంతమంది తమ్ముళ్ళు, మీ ధర్మరాజ్ పల్లె ఎంత మందికి ఉద్యోగిస్తే ఒక్కసారి చెప్పండి, ఎంత మందికి ఇలా ఉద్యోగాలు వచ్చినాయి, ఎంత మందికి ఇలా నిరుద్యోగ వచ్చిందో ఒక్కసారి చూడండి. డబుల్ బెడ్రూమ్లు ఇస్తాడు, ఎన్నికలు రాగానే ధర్మరాజ్ పలకేస్తాడు, గిట్నే ఒక అక్కను ఇస్తాడు, ఇట్లా పేపర్ ఇస్తాడు. మీరందరూ ఏమంటారు, అబ్బా మా అక్కకు పేపర్ ఇచ్చాడు, డబుల్ బెడ్రూమ్ ఇచ్చాడు, మళ్ళా టీఆర్ఎస్ కోటేస్తేనే మళ్ళా మాకు డబుల్ బెడ్రూమ్ వస్తాని చెప్పి అందరు గుడ్డు గుడ్డి 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 5 సార్లు గుడ్డిరు, కదా మళ్ళా మూసేశారు. ఈ ధర్మరాజ్ పల్లెలో డబుల్ బెడ్రూమ్ ఎంతమందికి వచ్చినాక, ఎంతమందికి వచ్చినాక ఇలా మోడీ గారు పూర్తో మోడీ గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి 3 లక్షల ఇళ్ళు ఇచ్చారక్క, 3 లక్షల ఇళ్ళు ఇచ్చారు పేదలకు. నిలువ నీడలేని పేదలు దేశంలో
ఉండదు. పేద వాళ్ళందరికీ నీడ కల్పించాలని చెప్పి ఇలా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద తెలంగాణ రాష్ట్రానికి 3 లక్షల ఇల్లు ఇచ్చినాం, 10,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం. 10,000 కోట్ల రూపాయలు దొబ్బిపాడు కేసీఆర్ బ్యాంక్ అకౌంట్ పెట్టుకొని ఆ పైసలు తీసుకొచ్చి హుజూరాబాద్ ఎన్నికల్లో ఓటుకు 20,000 చెప్పున ఈ ధర్మరాజ్ పల్లె కూడా ఓటుకు 20,000 ఇచ్చి ఓట్లను కొనుగోలు చేయని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి సార్ పేదోడికి 20,000, ముఖ్యమంత్రి మాత్రం 100 గడుకొని 100 రూములు కట్టుకొని చలిచాలు చేస్తున్న ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి కష్టపడి తెలంగాణ సాధించుకున్నాం అక్క, కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్న ఈ ముఖ్యమంత్రి త్యాగం చేయాలి. 1,400 మంది అక్క, 1,400 మంది పేదోళ్ళు త్యాగం చేస్తే 1,400 మంది తేగోళ్ళు ఆత్మహత్య పెద్దోడు ఎవరు త్యాగం చేయలే, మనోళ్ళు త్యాగం చేశారు. శ్రీకాంతాచారి పేదోడక్క, శ్రీకాంతాచారి పేదోడన్నా, శ్రీకాంతాచారి తిండికి లేకుండా పెట్రోల్ పోసుకొని అగ్గిపుల్ని అంటుపెట్టుకుని చచ్చిపోయిన శ్రీకాంతాచారి ఎందుకు చచ్చిపోయాక? నా తెలంగాణ రాష్ట్రంలో నా తమ్ములకు ఉద్యోగాలు రావాలి, తెలంగాణ రాష్ట్రంలో నా తమ్ములకు నిరుద్యోగ బుద్ధి రావాలని చెప్పి శ్రీకాంతాచారి ఆత్మహత్య చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక పోలీస్ కిచ్చయ్య టవర్ ఎక్కడ బుల్లెట్ మెదడులో తీసుకున్నాక కింద భార్య పిల్లలు లేచారు, నా నా కిందికి రా, నువ్వు చచ్చిపోకుండా మేము అనాథలు రా రానంటే లేదు బిడ్డా, నేను తెలంగాణలో పేదల కోసం చచ్చిపోతున్నా, తెలంగాణ రాష్ట్రం రావాలంటే నేను ప్రజలు చెప్తాను తెలంగాణ ఉద్యోగాలు, రైతులకు న్యాయం జరగాలి, నా అక్కలు చిల్లరకు న్యాయం జరగాలని చెప్పి అందరూ చూస్తుండగా బుల్లెట్ కాచుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందక్క. పేదోడికి ఇస్తయ్యా, పేద కులానికి సంబంధించిన కిస్తయ్యా పేదోడక్క. ఇలా సుమను రైలు వస్తుంటే జై తెలంగాణ చెప్పి నడుస్తున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సుమను తెలంగాణ తెచ్చిండక. తెలంగాణ తెచ్చింది మనం తెచ్చినాం, మన పేదోళ్ళని తెచ్చినాం. ఈ ధర్మరాజ్ పల్లెలు యుద్ధం చేస్తే తెలంగాణ వచ్చింది, ఈ ధర్మరాజ్ పల్లె పేదోళ్ళు యుద్ధం చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మరి కేసీఆర్ ఏం త్యాగం చేసిండక్క, కవితక్క ఏం త్యాగం చేసిండక్క, కేటీఆర్ ఏం త్యాగం చేసిండక్క, అగ్గిపెట్ట దొరకని హరీష్ రావు ఏం త్యాగం చేసిండక్క, కేసీఆర్ మర్దర్ కొరకు సంతోషం ఏం త్యాగం చేసిండక్క. మనలు త్యాగం చేస్తే మన కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఒక మూర్ఖుడు ఇలా కేసీఆర్ కుటుంబం రాజ్యం వెళ్తుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు ఎట్లా న్యాయం అవుతుందో ఒక్కసారి ఉంచండి. అందుకే మీకు న్యాయం జరగాలంటే భారతీయ జనతా పార్టీ గెలవాలి, ఈటల రాజేంద్ర గెలవాలి. అడిగిందక్క ఈటల రాజేంద్ర అన్న, ఏం కేసీఆర్ సార్ ఇంటికో ఉద్యోగం ఇస్తానో ఎప్పుడు ఇస్తావు సార్ అంటే, ఏ రాజేందర్ నువ్వు పేదల గురించి మాట్లాడతావా, యువకుల గురించి మాట్లాడతావని చెప్పి టీఆర్ఎస్ నుంచి బయటకు పంపించిండక్క ఈటల రాజేంద్ర. ఏమే ముఖ్యమంత్రి రైతులకు రుణమాఫీ చేస్తాను, రైతుల రుణమాఫీ చేస్తా ఎందుకు చేస్తావు ముఖ్యమంత్రి అంటే నువ్వు రైతుల గురించి మాట్లాడతావని చెప్పి ఇలా ఈటల రాజేంద్ర బయటకు పంపినాక, ఏమే కేసీఆర్ దళితులు ముఖ్యమంత్రి చేస్తావు, దళితులకు 3 ఎకరాలు ఇస్తావు, దళితులకు 3 ఎకరాలు ఇస్తావని చెప్పి మోసం చేస్తామంటే నువ్వు దళితుల గురించి మాట్లాడతావని చెప్పి ఈటల రాజేంద్ర బయటకు పంపినాక, మన కోసం మాట్లాడక మన పేదల కోసం మాట్లాడిన ఈటల రాజేంద్రను సహించలేక ప్రశ్నించే సమాధానం చెప్పలేక ఇలా ఈటల రాజేంద్రను బయటకు పంపినాక, అందుకే ఈటల రాజేంద్ర పువ్వు గుర్తు నమ్ముకున్నాడు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం నమ్ముకొని భారతీయ జనతా పార్టీని నమ్ముకొని ఈ రోజు మీ అందరి ఆశీర్వాదం కోసం నాకు పేదోళ్ళు అండగా ఉంటారు, నా హుజూరాబాద్ ప్రజలు నాకు అండగా ఉంటారు. ఈ కారు గుర్తుకు సంబంధించిన నేను పువ్వు గుర్తు మీద పోటీ చేస్తా, పేదల కోసం పోటీ చేస్తా, పేదల ఓటర్తో గెలుస్తానని చెప్పి మీ అందరి మీద నమ్మకంతో మీ అందరి మీద విశ్వాసంతో ఎలా ఈటల రాజేంద్రను పోటీస్తాడు. అందుకే ఒక్కసారి మొన్న చిన్న ముఖ్యమంత్రి దళిత బంధు ఇస్తాడు, ఎంతమంది వచ్చిన దళితులకి రా దళిత బంధు 10 లక్షల రూపాయలు ఎవరికి రాలే, అకౌంట్ లేసిన పైసలు మొత్తం మళ్ళా వాపసు వస్తున్నాయి. నేను ఆ రోజు చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి దళితులకు పట్టించుకోడు, 10 లక్షలు అంటాడు, 10 లక్షలు ఎవరికి అంటే 70 రోజులే అకౌంట్ లో పైసలు వచ్చి నా అకౌంట్ లో పైసలు నేను తీసుకునే హక్కు ఉంటుంది తప్ప ఆపే హక్కు ముఖ్యమంత్రికి ఎవరిచ్చిండో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. మన సంతకం పరిచయం చేసిండు, హైదరాబాద్ లో గిట్టే ఎన్నికలు వచ్చినాయి, హైదరాబాద్ లో ఎన్నికలు వచ్చినాయి, వరదలు వచ్చిన ప్రాంతాలకు ఒక్కొక్క ఇంటికి 10,000 రూపాయలు ఇస్తాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, మునిగిపోయిన ఇళ్లకు 10,000 ఇస్తాను ముఖ్యమంత్రి. ఇవాళ ఇవ్వకుండా నా సంతకాన్ని పోర్చర్ చేసి బండి సంజయ్ లెటర్ రాస్తే 10,000 ఆగినని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తే నేను సవాల్ చేస్తాను రాష్ట్ర ముఖ్యమంత్రి, నేను అమ్మవారి భక్తుని రా ముఖ్యమంత్రి, భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర రా, నేను ప్రమాణం చేస్తా. నువ్వు ప్రమాణం చేయంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణం చేయక ఇలా తోక ముడిచి పారిపోతే ఆ పేదోళ్ళందరూ పువ్వుర్తు కోటేసి గెలిపించరక హైదరాబాద్ లో.
ఇక్కడ దళిత బంధు ఇవ్వంటే దళిత బంధు ఇవ్వకుండా మళ్ళా సంతకం పోర్జరేసి మళ్ళా ఢిల్లీకి కాంప్లైంట్ ఇచ్చి దళిత బంధును బీజేపీ లాపని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి నమ్మించి మోసం చేస్తున్నాడు. అందుకే దళిత సమాజం ఒక్కటి కావాలి, అన్ని కులాలు ఒకటి కావాలి. కులాల పేరుతోని, వర్గాల పేరుతోని, వర్ణాల పేరుతోని, సంస్థల పేరుతోని, సంఘాల పేరుతోని మన ఓట్లను చీల్చే ప్రయత్నం చేస్తుంది. ఈ ధర్మరాజ్ పల్లెలో ధర్మాన్ని గెలిపేయండి, న్యాయాన్ని గెలిపేయండి, ఈటలు అడగని భారీ మెజార్టీతో గెలిపేయండి. అలా ఎట్టి పట్ల టీఆర్ఎస్ పార్టీ గుణం చెప్పాల్సిందిగా మీ అందరికీ వేసిన అన్న ఈ అక్క ఈ ధర్మరాజు పల్లెకి సంబంధించిన ఎన్నికలు మాత్రమే కాక తెలంగాణ రాష్ట్రంలో పేదోళ్ళు మీకు దండం పెడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో పేదలకు న్యాయం జరగాలంటే నా ధర్మరాజు పల్లె ఉన్న పేదోళ్ళందరూ పువ్వు గుర్తును గెలిపించాలి. మీరు పువ్వు గుర్తు గెలుపుతున్న కేసీఆర్ అహంకారం దెబ్బయ్యి ఇలా గడి నుంచి బయటకు వచ్చి మీకు సేవడానికి కేసీఆర్ తప్ప ధర్మరాజు పల్లెలు బీజేపీకి ఓటేకుంటే కేసీఆర్ కళ్ళు నెత్తికెట్టాయి, హరీష్ రావు కళ్ళు నెత్తికెట్టాయి, కేటీఆర్ కళ్ళు నెత్తికెట్టాయి. కనీసం పేదల గురించి పట్టించుకోరు వాటి. మీరందరూ గంపగుర్తో ఓటుగా మరండి, తప్పకుండా 30 అందరు కుటుంబ సభ్యులతో సహా అందరు పోయి పువ్వు గుర్తు కొట్టండి. మీ ఓట్లు జరపవక్క, మీ ఓట్లతో పాటు ఈ హుజూరాబాద్ నియోజకవర్గంలో మీ బంధువులున్నా, మీ స్నేహితులున్నా, మీకు ఎవరు తెలుసులున్నా ఒక్కసారి ఫోన్ చేయక ధర్మరాజ్ పల్లెలో వన్ సైడ్ వారు వన్ సైడ్ ఒక్కదిక్కే ఓటేస్తున్నాం, పువ్వుర్తు కొట్టేస్తున్నాం, మీరు కూడా ఓటు అని చెప్పి దయచేసి అందరికీ చెప్పాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంకా 2 మిగిలిన ఇంకా గంట అర్ధగంట మాత్రమే టైం ఉంది. మా రాజేంద్రను గెలిపండి, 2 గెలిచిందట మళ్ళా మీ అందరికీ అన్ని విషయాలు చెప్తాను చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద సంఖ్యలో తెలుసు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.